చెన్నైలో వర్షం కాస్త తెరిపించింది అయినా ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. నీళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో అడుగు తీసి అడుగు బయటకు వెళ్లేకపోతున్నారు. భారీగా నీళ్లు నిలిచిపోయిన ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా పోలీసులు ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ పెట్టారు. దీంతో ఎవరూ రోడ్ల మీద తిరిగే అవకాశమే లేదు. వేలాచ్చేరి, కోయంబేడు, కేకే నగర్, అడయార్ వంటి ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. ఇక్కడ హెలికాప్టర్ల నుంచి ఆహార పొట్లాలు జారవిడుస్తున్నారు. వరదతో ప్రమాదాలు జరగకుండా సిటీలో విద్యుత్ సరఫరా నిలిపివేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. ట్రాక్లు మునిగిపోవడంతో సబర్బన్ రైళ్లన్నీ రద్దయ్యాయి. చెన్నైలో వరద బాధితులకు సహాయం అందించేందుకు ఆర్మీ, నేవీ రంగాలు దిగాయి. నౌకాదళానికి చెందిన గజ ఈతగాళ్లు ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వారికి తోడుగా విశాఖ నుంచి ఐఎన్ఎస్ ఐరావత్ బయలుదేరింది. ఇందులో 20 మంది గజ ఈతగాళ్లతో పాటు 5 జెమినీ బోట్స్, ఇతర సహాయ సామాగ్రి ఉంటాయి. ఇంకో 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఐరావత్ చెన్నైలోనే ఉండి సేవలు అందించనుంది. మరోవైపు ఆర్మీకి చెందిన 2 కంపెనీల బలగాలు సహాయక చర్యల్లోకి దిగాయి.
వానా వరద దెబ్బకు అడుగుతీసి అడిగేసే పరిస్థితులేక స్కూళ్లు ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. యూనివర్సిటీల పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇన్ఫోసిస్, అసెంచర్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీలు మునిగిపోయాయి. హైదరాబాద్, బెంగళూరుకు తరలించి అత్యవసర ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాయి. ఇక సామాన్య ప్రజల ఇబ్బందులు చెప్పడానికి వీల్లేకుండా ఉన్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కనీస అవసరాలకు కూడా కష్టంగా ఉంది. మంగళవారం మధ్యాహ్నం నుంచే కరెంట్ ఆగిపోవడంతో రాత్రంతా చాలా ప్రాంతాలు అంధకారంలో మగ్గాయి. చెన్నై సిటీలో కరెంటు లేదు. దీంతో ఏటీఎం సెంటర్లు పనిచేయక జనం ఇబ్బంది పడుతున్నారు. పోరూరు, గిండి, విరుగంబాకం, ఆళ్వార్, తిరునగర్, కోయంబేడ్, వడపళని, నుంగంబాకం, మైలాపూర్, త్రిప్రికేల్, టీనగర్, వెస్ట్ మాంబళం, బిల్లివాకంలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి వరద చూడలేదంటున్నారు చెన్నై వాసులు. పొట్టకూటి కోసం తెలుగు రాష్ట్రాల నుంచి వలస వెళ్లిన వారు అక్కడ నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి నెలకొంది. 35 సంవత్సరాలకు ముందుగా ఈ వాన గురించిందండి. అయితే ఇట్లా సంవత్సరం 35 అవతల ఇప్పుడు వస్తూ ఉండేది. ఇప్పుడు అంత గ్రామంలో పట్టణం అంతా నీళ్ళు మునిగిపోయింది. ఈ సంబరమాక ఏరి లేకుండాది కదా. ఇది కృష్ణానది వచ్చేటప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ఇంత నీళ్ళు కృష్ణానదిలో నుంచి రాలేదు. ఇప్పుడు వస్తూ ఉండాది. అది మేము చూసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు తాంబరం, సాలిగ్రామం, ముడిసూరు అంతా నీళ్ళు ముదిగిపోయింది. వాళ్ళకు భోజనాలకు గవర్నమెంట్ హెల్ప్ చేస్తేనో మాకు సాలలేదు. అంత బాధిపులు ఇక్కడ పడతా ఉండదండి. ఇప్పుడు సైదాపేట బ్రిడ్జి, పుదుపేట, అన్నానగర్, అంజిగర లైను అంతా వచ్చి నీళ్ళ ముగిలిపోయింది. ట్రాన్స్పోర్ట్ పోయేదానికి వచ్చేదానికి కూడా కాకుండా మిలిటరీ, పోలీసు, ఫైర్ ఇంజిన్ అందరూ వచ్చి మమ్మల్ని కాపాడేదానికి మా బంధువులు, చుట్టాలు, మన వాళ్ళ కావాలించే పనిగా మేము చేస్తూ ఉండాము. వాళ్ళు మాకు వచ్చి హెల్ప్ చేస్తూ ఉండారు. వచ్చి ఇక్కడ ఒక 15 రోజులు ఒక నెలగా వర్షాలు వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు వచ్చి ఒక తాంబరం, మెడ్రాస్ సిటీ ఫుల్గా చాలా నీళ్ళు వచ్చేసాయి. తర్వాత ఏమంటే ఇప్పుడు వచ్చి అక్కడ జయలంతమ్మ వచ్చి బోట్ హౌస్ కొంచెం హెల్ప్ చేస్తుండారు. భోజనకంతా హెలికాప్టర్లో భోజనం ఇస్తున్నారు. సగం మనుషులు భోజనం సరిగ్గా రాలేదు. తర్వాత ఏమంటే ఇప్పుడు గ్యాప్లో వచ్చి ఒక 5 రోజుల తర్వాత మళ్ళీ బారిసి వచ్చింది కదా. ఇప్పుడు కొంచెం అలర్ట్గా ఉండారు. అంటే కొంచెం హెల్ప్ చేస్తుండారు. బారిసి ఇచ్చి ఇంకా 4 రోజులు ఉందని చెప్తున్నారు. ఇంకా ఏమో సరి తెలియదు. 4 రోజుల నుంచి ఉన్నాము. మమ్మల్ని ఎవరిని పట్టించగలయా? గౌరుముట్టే ఏమురుగా లేదా మాకేమి ఎవరు రాలే. 10 పైసలు భోజనానికి ఇలా డబ్బులు ఇలా ఏమీ ఇలా మేము హోటల్లో తీసుకొచ్చి తినేసేది. ఒక పూట తింటాము, ఒక 2 పూటలు పట్టిని ఆగలితేనే సస్తా ఉన్నాం. ఇంకేం చేయలే. యా గవర్నమెంట్ ఎవరు వచ్చి మమ్మల్ని ఏమైనా అడుగుతారు? ఏమీ అడగలే. పెద్దవాళ్ళు రాలే, చిన్నవారు రాలే. మమ్మల్ని ఎవరు చూస్తారు? వచ్చి ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు, పిల్లకాయలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరు వచ్చి మనకు పెడతారు? నిజంగా 10 రోజులు 1 నెల నుంచి వాన అవసరం వస్తుంది. అందరికీ కష్టం ఉందా? అన్నం తినేదానికి మళ్ళీ పాలు, బుల్లు పాపలంతా పెట్టినారంతా నిండా కష్టపడారు. నిండా పెట్టినారు. కూరగాయలంతా ఎవరు ఏం తెచ్చిచ్చారు కాదు. మనకి బాధదా. అందరు బయట ఊరు నుంచి వచ్చినవారు కష్టపడారు, ఇక్కడ నుంచి బయట పోయారు కష్టపడారు. వ్యసనం వచ్చిన నుంచి అందరికీ బాధ. We'll be right back.
చెన్నైని వర్ష బీభత్సం వదలలేదు. ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ని అడుగుదాం. విజయ్, చెన్నైలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? రోజా, ఇప్పటికీ కూడా వరద గండం నుంచి ఇంకా తమిళనాడు రాష్ట్రం తప్పించుకోలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే మూడు రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాలకి అటు సౌత్ తమిళనాడు మొత్తంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలన్నీ కూడా వరద నీటిలో చిక్కుపోయి ఇప్పటికీ కూడా కొన్ని పట్టణాలకు అయితే మాత్రం బాహ్య ప్రపంచాలతో సంబంధాలు కూడా పూర్తిగా తెగిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అటు నార్త్ తమిళనాడులో ఆంధ్రప్రదేశ్ కి దగ్గరగా ఉన్నటువంటి ఈ చెన్నై క్యాపిటల్ కి సుదూర ప్రాంతాల నుంచి కూడా అటు మదురై కావచ్చు, అదేవిధంగా కన్యాకుమారి కావచ్చు, కోయంబత్తూరు కావచ్చు, సేలం కావచ్చు, ఇలా అనేక ప్రాంతాలు ముఖ్యమైనటువంటి నగరాల నుంచి కూడా చెన్నైకి తరచూ వస్తుంటారు. అయితే ఎక్కడికక్కడంతా కూడా పూర్తిగా రోడ్లు తెగిపోవడంతో దాదాపుగా మూడు రోజుల నుంచి చెన్నై నగరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణాలతో నగరాలతో కూడా పూర్తిగా సంబంధాలు తెగిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే మూడు రోజుల నుంచి ఇంట్లో నుంచి బయటకు రాలేనటువంటి చెన్నై నగరవాసులు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలో పనిచేసేటువంటి జాబ్ హోల్డర్స్ వీళ్ళందరూ కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా కొద్ది మేర వర్షం తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే వీరందరూ కూడా బయటకు వస్తున్నారు. అయితే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిలిపివేయడం, కేవలం ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి వెళ్లేటువంటి బస్సులను మాత్రమే అటు తమిళనాడు ప్రభుత్వం నడుపుతుందో ఈ ప్రాంతంలో మాత్రమే రోడ్లు బాగున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అటు సౌత్ తమిళనాడులో పూర్తిగా దాదాపుగా రహదారులు ఎక్కడికక్కడ ధ్వంసం అయిపోవడం, అదేవిధంగా కొన్ని బ్రిడ్జిలు కూడా పూర్తిగా కూలిపోయేటువంటి పరిస్థితి నెలకొనడం, చెంగల్పట్టు అనేటువంటి ప్రాంతంలో ఒక బ్రిడ్జి కూడా కూలిపోవడంతో అటు మదురైకి అదేవిధంగా సేలం వంటి ప్రధాన నగరాలకు వెళ్ళినటువంటి మొత్తం అన్ని వాహనాలు కూడా ఎక్కడికక్కడంతా కూడా హైవేల మీద పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొనింది. దీంతో కేవలం ప్రైవేట్ సర్వీసుల్ని అప్పటికప్పుడు ప్రైవేట్ ఆపరేటర్లు కూడా ఇవాళ ఉదయం నుంచి కొంత వర్షం తగ్గడంతో వీరంతా కూడా అటు కోయంబత్తూరు అదేవిధంగా మదురై ప్రాంతాలకు నడుపుతారు. మామూలుగా 700, 800, 500 తీసుకునేటువంటి బస్ ఛార్జీ ఇవాళ బయటకు వెళ్ళేటువంటి ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికుల దగ్గర నుంచి సుమారు 3,000-4,000 రూపాయలు అధికంగా 5-6 రెట్లు వసూలు చేస్తున్నటువంటి దొంద ఇప్పుడు కొంత వర్షం తగ్గిన తర్వాత ప్రైవేట్ ఆపరేటర్లు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏటీఎం సెంటర్ల దగ్గర కూడా దాదాపులో భారీ ఎత్తున 100 మంది క్యూ లైన్ లో నిల్చుకొని డబ్బులు డ్రా చేసుకొని, ముఖ్యంగా ఈ చెన్నై మరొక మూడు రోజుల్లో చెన్నై నగరానికి మళ్ళీ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఐఎండీ శాఖ నుంచి వాతావరణ శాఖ హెచ్చరికలు రావడంతో ఇప్పటికే చెన్నై నగరంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోవడానికి, ముఖ్యంగా వారి స్వస్థలాలకు వెళ్ళిపోవడానికి వీరందరూ కూడా ఎంత ఖర్చైనా సరే పెట్టి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచనతో ఇక్కడి నుంచే పనులు తీస్తున్నారు. ముఖ్యంగా సొంత వాహనాల్లో ఉన్నటువంటి వారైతే మాత్రం ఏ క్షణం కూడా ఆలోచించకుండా బయలుదేరుతున్నప్పటికీ వాహనాలు లేని వారు ప్రైవేట్ బస్సులనే వీరందరూ కూడా ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద కొంతమేర నిన్న మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి ఈ భారీ వర్షాలు ఉదయం నుంచి కొంత గ్యాప్ ఇవ్వడంతో ఇప్పుడిప్పుడు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో చిక్కుపోయినటువంటి వారు ఉన్నారో వారు ఆచూకీ తెలుసుకోవడం, అదేవిధంగా వారిని రెస్క్యూ టీమ్స్ సేఫెస్ట్ ప్లేస్ కి తీసుకురావడానికి కొంత సహాయక చర్యలు అయితే ప్రారంభమే. అయితే మళ్ళీ సాయంత్రం నుంచి వర్షాలు ప్రారంభమవుతాయని చెప్పి అధికారులు చెప్తుండడంతో ఎవరు కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉండకుండా వారందరూ కూడా ఇక్కడి నుంచి పరుగులు తీసి వారి స్వస్థలాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. విజయ్, అయితే సహాయక చర్యలు అందరికీ అందట్లేదు. ఇటు అడయార్ కానీ నుంగంబాక్కం దగ్గర ఉన్నటువంటి స్థానికులు ఎన్టీవీతో కూడా చెప్పడం జరిగింది, మా దగ్గరకు వచ్చి ఎవరు కూడా ఏంటి పరిస్థితి అని కనుక్కున్న వాళ్ళు లేరు అని చెప్పి వాళ్ళు వాపోతూ ఉన్నారు. సో మరి ప్రభుత్వము ప్రత్యేక బలగాల్ని కూడా రంగంలోకి తెచ్చింది, అయినప్పటికీ కూడా సహాయ చర్యలు సరిగ్గా అందకపోవడానికి కారణమేంటి? రోజా, మీరు చెప్పినట్టు అడియార్, అదేవిధంగా మురంబాకం ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే పూర్తిగా కూడా ఇప్పటికీ కూడా అక్కడ వాటర్ అంతా కూడా లోతట్టు ప్రాంతాల్లో స్టాగ్నేట్ అయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ముఖ్యంగా ఇళ్లలో నుంచి కూడా ఇక్కడ జనం బయటకు రాలేకొని దయనీయ స్థితి ఇక్కడ ఉంది. అయితే కొన్ని రెస్క్యూ టీమ్స్ అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బలగాల్ని ప్రత్యేకమైనటువంటి నేవీ అధికారులు అదేవిధంగా నేవీ స్టాఫ్ కి సంబంధించినటువంటి సహకారం కూడా తీసుకుంటామని చెప్పి అటు తమిళనాడు ప్రభుత్వం చెబుతున్నట్టు కూడా వాస్తవ పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో మాత్రం కొంత వైఫల్యం చెందినట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాలతో ఏ ప్రాంతంలో ఎక్కడ ఏ ఇల్లు ఏ కాలనీలు మునుగుతాయనేటువంటి తెలియని పరిస్థితి కింద అధికారులకే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అవగాహన లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా ఒక 80 సంవత్సరాల కిందట కూడా ఇప్పటి వరకు ఇలాంటి విపత్తుని, ఇలాంటి దయనీయ పరిస్థితిని, ఇలాంటి వరదని, వానని మేము ఎప్పుడు చూడలేదని చెప్పి ఇటు చెన్నై వాసులు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ కూడా ఏ ప్రాంతాలు ఎక్కడ మునిగిపోతున్నాయనేటువంటి విషయం కూడా
అటు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విపత్తు నివారణ బృందాలకు కూడా ఎవరు కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం ఎక్కడ చూసినా కూడా చెన్నైలో ఏ కాలనీ చూసినా ఏ ప్రాంతం చూసినా కూడా నీటితోనే ఇక్కడ ఉన్నటువంటి రహదారులు వీధులన్నీ కూడా అటు సరస్సులను అదేవిధంగా చెరువులని తలపిస్తుండడంతో ఎవరు కూడా బయటికి రాలేకపోతున్నారు. ఇప్పటికీ చాలా మందికి లక్షల మంది నిరాశ్రయులుగానే ఇక్కడ తమిళనాడు రాష్ట్రంలో ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో వీరందరికీ కూడా అటు మంచినీరు కానీ అదేవిధంగా ఆహారం కానీ నిత్యావసర సరుకులు అందించడం వల్ల కొంత వైఫల్యం చెందినట్లుగా చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. అయితే చెన్నై నగరంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఇక్కడ చెన్నైలో ఇక్కడే ఉన్నటువంటి వారికి మాత్రం ఇబ్బందులు తప్పట్లేదు. ముఖ్యంగా చెన్నైలో ఉద్యోగ రీత్యా అవసరాల కోసం వ్యాపార రీత్యా ఇక్కడికి వచ్చినటువంటి వారు మాత్రం ఖచ్చితంగా చెన్నైలో ఇక 4-5 రోజులు ఇక్కడ ఉండలేము అనేటువంటి పరిస్థితి వారందరూ కూడా ఇక్కడి నుంచి పరుగులు తీస్తున్నారు. అదేవిధంగా ఐటీ కంపెనీలు కూడా మొత్తం దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చేయడంతో వీరందరూ కూడా సోమవారం వరకు సెలవులు ప్రకటించడంతో ఉద్యోగస్తులందరూ కూడా ఇక్కడి నుంచి ఏదో ఒక విధంగా వీరు స్వస్థానానికి వెళ్ళడానికి పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొనింది రోజా. అయితే ఇదే పరిస్థితి ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ అధికారులు? అలాగే ఈ వరదకు సంబంధించి నష్టం ఎంత మేరకు ఉంటుందని అంచనాకు వచ్చారు రెవెన్యూ అధికారులు? అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి తమిళనాడు ప్రభుత్వం ముందు నష్టం అంచనా కన్నా కూడా ఎక్కడైతే బాధితులు నిరాశ్రయులు ఉన్నారో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, 3 రోజుల నుంచి కూడా నీరు ఆహారం లేకుండా అలమటిస్తున్నటువంటి ఈ వరద బాధితులకి తక్షణమే వారికి ఆహారాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడంతా కూడా వీరు ఎమర్జెన్సీగా ఇక్కడ అన్ని ఫుడ్ ఐటమ్స్ ని మెటీరియల్స్ అన్ని కూడా వారికి చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు మనకు కనిపిస్తోంది. అయితే కానీ నష్టం మాత్రం చాలా వేల కోట్లలోనే ఉంటుంది. ఎక్కడ కూడా లెక్కలేనటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగానూ పరోక్షంగాను అటు చెన్నైలో నివసించేటువంటి ఇక్కడ స్థానికులతో పాటు బయట ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వ్యాపార రీత్యా నష్టపోయిన వారు కూడా ఉన్నారు. కాబట్టి ఇటు రెవెన్యూ అధికారులు చెబుతున్న దాని ప్రకారం ఇప్పుడల్లా కూడా ఒక ప్రాథమిక అంచనా కూడా రాలేనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ రాబోయేటువంటి 3 రోజుల్లో ఇదే విధంగా భారీ వర్షపాతం, అత్యధిక వర్షపాతం చెన్నైలో కురుస్తుంది అని చెప్పి చెప్తుండడంతో ఎవరు ఇక్కడ ఎలాంటి రెస్క్యూ చేయాలనేటువంటి చాలా క్లారిటీ కూడా కొంత అధికారులు మిస్ అవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు రోజా. రైట్ విజయ్.